అందరికీ నమస్తే వెల్కమ్ టు నా సంతారెడ్డి స్టూడియో ఇవాల 2 సెట్స్ ఆఫ్ స్టైల్స్ చూపిస్తాను ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి ఇది సెమీ సిల్క్ అవడం వల్ల ఏంటంటే చూడడానికి చాలా వైబ్రెంట్ గా చాలా బాగుంటది అండ్ హోమ్ వాష్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు హోమ్ వాష్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ నేను చూపించే సారీలో ఈ సెట్ లో వచ్చేసి అన్ని అడ్డంగా లైన్స్ వస్తుంది రెడ్ కలర్ రెడ్ కి ఇట్లా మనకి బ్రాడ్ గా బోర్డర్ ఇట్ సైడ్ అండ్ చిన్న బోర్డర్ పైన సైడ్ పల్లు రిచ్ గా వస్తుంది టాజిల్స్ తోటి ఫాల్ సూపర్ గా పడుతుంది ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు దీనికోసం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కాబట్టి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పేర్ అప్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఈ పర్పుల్ కాకుండా ఇప్పుడు చూపించి అన్ని సారీస్ లో కూడా బ్లౌజ్ లో ఈ పైపింగ్ వేయకపోతే ఏంటంటే ఏ బ్లౌజ్ వేసినా బాగానే ఉంటుంది కాంట్రాస్ట్ కింద సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం 1950 లో ఇవి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ మంచిగా ట్రెడిషనల్ గా గుళ్ళకి బయట కట్టుకోవడానికి యాప్ట్ గా ఉన్నాయి ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇట్లా కొన్నింటికి లైన్స్ లాగా ఉంది కదా ప్రతిమ అన్ని ఇట్లానే ఉందా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది డార్క్ నేవీ బ్లూ ఫస్ట్ నేను హైట్ చూపిస్తున్న ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ అయితే హైట్ చూసేయండి తర్వాత ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ ఉంది సో పింక్ కలర్ కాంబినేషన్ తర్వాత పర్పుల్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మంచి మార్కులు పడతాయి మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది రీజనబుల్గా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి పళ్ళు ఇంకా అన్ని సేమ్ డీటెయిల్స్ జస్ట్ మనం కాంట్రాస్ట్ చూద్దాం దీనికి వచ్చేసి మనకి రెడ్ వచ్చింది సో ప్రతిది ఒక్కసారి దగ్గర చూడండి బ్లౌజ్ ఒకటి ఎట్లాస్ ఒక్కొక్కసారి పెట్టి దగ్గరగా ఉన్న ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్యకాలంలో ఈ కలర్ కాంబినేషన్ చాలా వచ్చింది వైస్ వర్సా సో ఇది దీనికి మెరూన్ వచ్చింది లైట్ మెహందీ గ్రీన్ కలర్ పర్పుల్ కాంబినేషన్ సో ఇందాక నేను అదే అన్నా కొన్ని ఇట్లా బ్లౌజ్ నేను ఇట్లా చూసిన అనమాట ఇందాక వాటికి అట్లా ఉంది కదా సేమ్ మనకి ఈ శారీ పైన ఇట్లా ఉందో బ్లౌజ్ పైన కూడా అట్లనే వచ్చింది ఈ వాటికి ఇది అండ్ మేబీ ఇప్పుడు చూపించింది నేను కట్టుకున్నది కూడా పర్పుల్ కాంబినేషన్కి మెహందీ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ సెట్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ సెట్ వచ్చి మనకి మస్టర్డ్ సిల్క్ డార్క్ మెరూన్ కలర్ దీంట్లో ఈ మోటివ్స్లో ఏంటంటే రెండు డీర్స్ వచ్చినాయి డీర్స్ ర్యాబిట్స్ వచ్చినాయి అది మనకి సిల్వర్లో ర్యాబిట్స్ ఉంటుంది కింద మనకి ఈ మోటివ్లో ఈ గోల్డ్ అనేది వస్తుంది ఇక్కడ సైడ్ కొంచెం బ్రాడ్గా ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా ఇది ఒక 3 to 4 inches వీరాజ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 inch పల్లెట్లు ఉంటుంది బ్లౌజ్ ప్రతిదానికి కాంట్రాస్ట్ వస్తుంది డార్క్ నేవీ బ్లూ కాంట్రాస్ట్ ఉన్న ఈ బ్లౌజ్ దీనికి వచ్చింది 2750లో ఇవి అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ టైం డ్రైవర్స్ కొత్త హోమ్ వాష్ చేసుకోవచ్చు హైట్ నేను చూపించి తర్వాత వేరే సైజ్ చూపిస్తాను హైట్ 44 inches అబవ్ ఉంది ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు చాలా స్మూత్ టెక్స్చర్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఎందుకంటే బ్లౌజ్ ఎట్లా సపరేట్ ఉంది కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు డార్క్ పర్పుల్ దీనికి వచ్చేసి మనకి ఈ పింక్ కాంబినేషన్ వచ్చింది లైట్ పింక్ కాంబినేషన్ వచ్చింది ఫ్లోరసెంట్ గ్రీన్ దీనికి ఇట్లా ఆల్ ఓవర్ లాగా వచ్చిందనమాట బనారస్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇట్లా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ పర్పుల్కి వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ తర్వాత పింక్ పింక్కి వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ మీకు స్క్రీన్ పైన బ్లాక్ లాగా కనిపిస్తుంది బట్ బ్లాక్ కాదు డార్క్ బాటిల్ గ్రీన్ ఒకసారి నియర్ టు బ్లాక్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది బాటిల్ గ్రీన్ సో ఇవాళ సారీస్ మీకు నచ్చినాయా నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది స్టిచింగ్ది వేరే ఉంటుంది అండ్ ఆర్డర్ ఇచ్చేది వేరే ఉంటుంది సో నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి థ్యాంక్ యూ